జిల్లా వ్యాప్తంగా 60 గ్రామాలలో జగనన్న పాల వెలువ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని జిల్లా జాయింట్ కలెక్టర్ సిరి పేర్కొన్నారు. మండల పరిధిలోని కదిరి పోలకుంటలో ఏర్పాటు చేసిన జగనన్న పాల వెలువ పాల సేకరణ కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాల ఉత్పత్తి ఎక్కువగా ఉన్న 60 గ్రామాలలో పాల సేకరణ చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారన్నారు. జగనన్న పాల వెలువ కార్యక్రమాన్ని అమూల్ సంస్థ పూర్తి బాధ్యత చేపడుతుందని అన్నారు. ఈ గ్రామంలో పాల ఉత్పత్తి ఎక్కువగా ఉండడంతో మొదట పాల సేకరణ ఈ గ్రామం నుండి మొదలు పెట్టడం జరిగిందన్నారు. గ్రామంలో పాడి పశువులు ఎక్కువగా ఉన్నాయని పాల ఉత్పత్తి బాగా ఉంటుందన్నారు. గ్రామంలోని రైతులు సహకరించి కేంద్రానికి పాలు సరఫరా చేయాలన్నారు. 10 రోజులకొకసారి పాల బిల్లు మహిళల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని అన్నారు. అమూల్ డైరీ ద్వారా చేస్తున్న ఈ కార్యక్రమంలో ప్రతి మహిళ కూడా ఈ పాడి పశువులు ఉన్న మహిళలు పాడి పశువులు లేని మహిళలకు కూడా ఏడీసీసీ బ్యాంక్ ద్వారా 20,000 30,000 లోన్ కూడా ఇప్పించడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా మిల్క్ పాలు పోసిన తర్వాత వాళ్ళు ఎన్ని లీటర్లు పాలు పోసారు, ఎంత రేట్ వస్తుంది వాళ్ళకి, దాంట్లో వెన్న శాతం ఎంత, ఎస్ఎన్ఎఫ్ ఎంత అనేది కూడా పూర్తిగా ట్రాన్స్పరెంట్గా తెలిసేలాగా స్లిప్ కూడా వస్తుంది. అలాగే ప్రతి ఒక్కరికి ఎస్ఎంఎస్ ద్వారా కూడా వీళ్ళకి ఎంత ఇప్పుడు బిల్ పే ఉంది, ఎంత పేమెంట్ వస్తుంది అనేది కూడా క్లియర్గా రావడం జరుగుతుంది బెనిఫిషియరీకి. అలాగే 10 రోజుల్లో వాళ్ళకి పేమెంట్ కూడా జరుగుతుంది. సో దీనివల్ల ముఖ్యంగా ఏంటంటే మహిళలందరూ కూడా చాలా బాగుపడతారు. వాళ్ళకి మధ్యలో దళారీ వ్యవస్థ మధ్యవర్తుల పెడదనేది ఉండదు. వాళ్ళే అంటే వాళ్ళు పాలు పోసుకోవడానికి కన్వీనియంట్గా ఉండడం కోసం ఏఎంసీ బిల్డింగ్లు కూడా దగ్గరలోనే పెట్టడం జరిగింది సెక్యూరిటీ కోసం. ఎందుకంటే మహిళలు పొద్దున్న పోస్తారు, పొద్దున్న 5 గంటలకి లేదా రాత్రి 7 ఎంతప్పుడు పోస్తారు కాబట్టి వాళ్ళ కన్వీనియన్స్ కోసం దగ్గరలో వాళ్ళకి బిల్డింగ్స్ కూడా పెట్టడం జరిగింది. ఆ ప్రాంతంలోనే ఏఎంసీలు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో దీని ద్వారా ఏంటంటే మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ముఖ్యంగా ఉపయోగపడుతుంది. పాడి పశువులు ఉన్న వాళ్ళకే కాకుండా లేని వాళ్ళకి లోన్స్ ద్వారా కూడా వాళ్ళు పాడి పశువులు కొనుక్కొని ఇదే ప్రక్రియలో ఆ డైరీకి పాలు పోస్తే వాళ్ళకి సొసైటీ ద్వారా కూడా బోనస్ డబ్బులు కూడా తిరిగి రావడం జరుగుతుంది. బోనస్ ఏదైనా వాళ్ళకి వస్తే ప్రాఫిట్ వస్తుంది, అట్లా బోనస్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమం. అందరు మహిళలు కూడా దీంట్లో పాలు పంచుకోవాలి. పాడి పశువులు ఉన్న వాళ్ళు ఈ డైరీకి పాలు పోయాలి.